ప్రాంతానికో లేదంటే పులిచింతలకో లేదంటే నాగార్జున సాగర్కో లేదంటే ఇంకొక రోడ్ లేసిన దగ్గర ఇంకో చోట భూములు పోతే ఇంకా నష్టపరిహారం కూడా అందలా. మీకు సొంతం అవుతుంది. ఇక్కడ మీకు డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తా ఉంటున్నారు 250,000. జోస్నగర్ మాట్లాడతారు. జోస్నగర్, ఇది నిజంగానే టీడీపీ వెనుకుండి నడిపిస్తున్న ఉద్యమమా? రాయలసీమ వాదులు ఆరోపిస్తున్నారు, ఇంకో పక్క నుంచి అధికార పార్టీ ఆరోపిస్తుంది. ఒకటండి, అంటే నాకు తెలిసైతే ఎవరికైతే కొద్దో గొప్ప కామన్ సెన్స్ ఉంటుందో, ఎవరైతే రాజకీయాల్లో ఉండి ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎవరైతే పనిచేస్తారో, అదే పార్టీకైనా, నేను టీడీపీ అనట్లేదు, ఏ పార్టీకి చెందినటువంటి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు లేదా జనసేన నాయకులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, విల్సన్ గారు ఉన్నారు, ఎవరైనా సరే, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, ప్రజల గురించి మనం రాజకీయ నాయకులు అంటేనే వి వర్క్ ఫర్ ద పీపుల్ బేసికల్గా. సో అలాంటప్పుడు రాష్ట్రంలో కొంతమంది ఇబ్బంది పడుతూ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వాళ్ళు పాదయాత్రగా వెళ్తున్నారండి, ముఖ్యంగా మహిళలు వెళ్తున్నారు. అందులో మీరు నెంబర్ చూడండి, ఇక్కడ నేను పార్టిసిపేట్ చేశాను. అందులో నేను ఎందుకు పార్టిసిపేట్, దానికి కూడా మా వెంకటరెడ్డి గారు ఏదో మాట్లాడితే దానికి కూడా ఒక రీజన్ చెప్తాను నేను, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులే పార్టిసిపేట్ చేశారు అనే మాట అనేస్తారు ఆయన. సో ద పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, ప్రజాగళంగా ప్రతిపక్షాలు వాళ్ళ గళాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఎప్పుడైనా ఉంటుంది. అది ఈ ఒక్క ఇబ్బంది అనే కాదు, మొన్న ఎగ్జామ్స్ ఇష్యూ అయినప్పుడు మేమే ఉన్నాం, ఇప్పుడు నిన్న ఏమన్నా ఓటీఎస్ ఇష్యూ అయినా మేమే ఉన్నాం, ఏ ఇష్యూ తీసుకోండి ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉంటాయో వాటికి ఒక గళంగా వినిపించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంది, మేము వినిపిస్తూనే ఉంటాం. వాళ్ళు మహిళలు, ముఖ్యంగా మహిళలు 45 రోజుల పాటు ఎక్కడికక్కడ వాళ్ళు వాళ్ళ ఇబ్బందిని వాళ్ళు చెప్పుకుంటూ పాదయాత్రగా వెళ్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళడం తప్ప నేరమా ఒక ప్రతిపక్ష పార్టీగా? తెలుగుదేశం పార్టీ ఏమైనా క్రెడిబిలిటీ ఓవర్టేక్ చేసే ప్రయత్నాలు చేసిందా? ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్ గా అంటే ఆయన క్వశ్చన్ చేసింది 2 పాయింట్స్. ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ గెస్ట్ గా పెట్టిన దానికి కూడా రీజనింగ్ ఉంటుందండి. నార్మల్ గా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఆయన అధికారం, ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేశారు, దానికి శంకుస్థాపన జరిగింది. సో ఆబ్వియస్గా డెఫినెట్గా రేపు పొద్దున దానికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన కాకపోతే ఎవరిని క్వశ్చన్ చేస్తారు సార్? సార్ మీరున్నప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ గెస్ట్ గా పెట్టలా. ఒకవేళ గనక వాళ్ళు పెట్టినా కూడా దానికి రీజనింగ్ కూడా ఇది ఉంటుంది అనడంలో తప్పే ఉంది. వాళ్ళు ఎవరిని పిలవలేదండి? బీజేపీ వాళ్ళని పిలవలేదా? జనసేన నాయకులను పిలవలేదా? లేకపోతే సిపిఐ వాళ్ళని పిలవలేదా? అన్ని పొలిటికల్, నాకు తెలిసి వైఎస్ఆర్ సిపి నాయకులను కూడా పిలిచుండొచ్చు గాక. అందులో ఎవరు వచ్చారు? ఒక ఎంపీ వచ్చారు, దానికి కూడా వాళ్ళు మా ఆ ఎంపీ మాకు సంబంధం లేదు అని అంటే దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్, ఐమ్ నాట్ గోనా గెట్ ఇన్ టు దాట్. కానీ ఆబ్వియస్గా ఒక పొలిటికల్ పార్టీగా ఉన్నప్పుడు అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్లో మా సహాయం వాళ్ళు అడిగితే ఖచ్చితంగా మేము ముందరికి వెళ్తాం, సహాయం చేస్తాం, వాళ్ళ గళంగా మేము మా గళాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం, అందులో ఏ డౌట్ లేదు. ఇక్కడ మీలాగా అంటే వెంకటరెడ్డి గారికి కానివ్వండి, వారి సహచర వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానివ్వండి, మా మీద కోపం ఎక్కడొచ్చుండొచ్చు లేదా అది టీడీపీ స్పాన్సర్డ్ అని ఎందుకు అంటుండొచ్చు తెలుసా? వాళ్ళలాగా మొబైల్ టాయిలెట్లు మేము ఎత్తుకుపోలా, వాళ్ళలాగా రోడ్ల మీద ఆడవాళ్ళని కూర్చోబెట్టి పురుగుల మధ్య, పాముల మధ్య ఎక్కడికక్కడ మేము అన్నాలు పెట్టలా. నిజమే, వసతి సౌకర్యాలను కనిపించాం, అన్నం వాళ్ళు ఎక్కడైనా వాళ్లే చేసుకున్నారండి అంతా, మేమెవరం ఏం చేయలా. వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఖచ్చితంగా సాటి ప్రజలుగా మేము అక్కడ నిలబడి వాళ్ళకి సహాయం చేస్తాం, అందులో తప్పేంటి? మేము క్వశ్చన్ చేస్తాం దీన్ని. అంటే ప్రజలు ఇబ్బందులు పడితే ప్రతిపక్ష పార్టీలు, అంటే మీకు బుద్ధి లేదు కాబట్టి మీరు వాళ్ళని పట్టించుకోరు కాబట్టి మేము కూడా పట్టించుకోకూడదా? అది పద్ధతి కాదు కదా. దాన్ని హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఇస్ టీడీపీ స్పాన్సర్డ్? చందాలు ఇచ్చారు, చందాలు ఇచ్చారంటే డెఫినెట్గా ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా రేపు పొద్దున ఇవాళ రోజున వీళ్ళు ఏదో రాయలసీమ ఏదో సంథింగ్ తీసుకొచ్చారు కదండి, అందులో రేపు పొద్దున రావని అనుకుంటామా? ఎప్పుడైనా సరే ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు దానికి సపోర్ట్ సార్, ఒక్క నిమిషం, దానికి సపోర్టివ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పరిధుల మేరకు, వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మేరకు వాళ్ళు హెల్ప్ చేసేటువంటి ఒక లీవై అందరికీ ఉంటుందండి. నేను ఇందాక నేను లెట్ మీ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ, నేను ఇవాళ జరిగినటువంటిది ఏదైతే రాయలసీమకు సంబంధించింది ఉందో, మేము ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగానో వేరే వాళ్ళలాగానో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని నేను కించపరిచేటువంటి
ఒక కుంచిత మనస్తత్వం నాకైతే లేదు, నా పార్టీ కూడా లేదు, మేము మాట్లాడను కూడా మాట్లాడం. ఓకే, దే హావ్ అ పాయింట్, లెట్ దెమ్ పుట్ అప్ దేర్ పాయింట్. వాళ్ళకు ఉందా పాయింట్, ఉందా నిజంగా పాయింట్ ఉంటే లెట్ దెమ్ పుట్ అప్ దేర్ పాయింట్. కానీ మేము అక్కడ ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా వచ్చే దాన్ని మళ్ళీ వెంకటరెడ్డి గారు లాంటి కొందరు మేధావులు ఏమంటారు, అవి కూడా మీ ఛానల్స్ ఏనమ్మా అని అంటారు. బట్ ద పాయింట్ ఇస్ ఛానల్స్ లో వచ్చినటువంటి, లేదు లేదు నేను చెప్పేది వినండి సార్, బాకాయిదా నిజంగా తప్పనుకోవద్దు కానీ వాళ్ళ పార్టీకి చెందినటువంటి అధినేతకు చెందినటువంటిది ఒక మీడియా హౌస్ ఉంది, ఛానల్ ఉంది, పేపర్ ఉంది, అన్ని ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఊరికే మా మీద పడి మీకు పేపర్లు ఉన్నాయి, మీకు ఛానల్ ఉన్నాయి అంటే అది ఎంతవరకు సమంజసం? ఒకటి ఒక ఫైనల్ పాయింట్ బాలకోట గారికి కానివ్వండి, అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఏంటంటే, దేర్ ఈజ్ అ ప్రాబ్లం, ప్రాబ్లమ్ ని వాళ్ళు అడ్రస్ చేస్తూ మాకు ఇబ్బంది ఉందని చెప్పి ముందరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ఎవరైతే అక్కడ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సపోర్టివ్ గా మేము వెళ్తాం, వెళ్ళి తీరుతాం, ఎంతమంది ఎన్ని రకాలుగా ఆపినా. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు అక్కడ చీఫ్ గెస్ట్లు అని కాదు, ఎవరైతే మా హయాంలో అది రాజధానిగా డిక్లేర్ అయింది కాబట్టి ఖచ్చితంగా వి హావ్ ఎ మోర్ సే ఇన్ దట్. రైట్, ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు బిల్లు ఉపసంహరించుకున్న తర్వాత మరింత గందరగోళం పెరిగిందా? ఒకవైపు రాజధాని రైతుల ఆందోళన, ఇంకోవైపు నుంచి రాయలసీమ హక్కుల వేదికలు గొంతులు వినిపించడాలు, ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో రాజధాని చుట్టూ మరింతగా రాజకీయం ముదిరిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుందా? ఆడియో మ్యూట్ లో ఉంది. శాంతిప్రసాద్ గారు, ఓకే, కేశవ్ గారు చెప్పండి. ప్యానల్ లో ఉన్న సోదర సోదరి మండలకు చూస్తున్న వీక్షకులకు అందరికి నమస్కారం. మా సోదరుడు వెంకటరెడ్డి చెప్పిన వాదన విన్నాను, మాకు సుబ్బిశెట్టి నాటకంలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. సుబ్బిశెట్టి చెప్తాడు, ఎవరు కొట్టారో తెలియదు కానీ లేవదీసింది మటుకు నన్నే అని. నాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది మా సోదరుడు వెంకటరెడ్డి వాళ్ళు మాట్లాడుతుంది. సోదర, ఒక్క విషయం నేను చెప్తా, నిన్న ఒక సభ జరిగింది, ఇవాళ ఒక సభ జరిగింది. నిన్నటి సభని మనం లైవ్ లో చూస్తాం, ఇవాళ జరిగిన సభని లైవ్ లో చూస్తాం. నిన్నటి సభలో జనసేన, ఉభయ కమ్యూనిస్టులు, తెలుగుదేశం, వైసీపీ ఎంపీ కూడా పాల్గొన్నాడు. మీరు అవునన్నా కాదన్నా వైసీపీ ఎంపీనే, మీరు అతను తిరస్కరించలేదు, తోసేయలేదు, ఈజ్ అఫీషియల్లీ ఏ వైసీపీ ఎంపీ. యూ మే డిజోన్, దట్ ఈస్ టోటల్ యువర్ ఇంటర్నల్ ఇష్యూ, బట్ అఫీషియల్లీ ఈజ్ ఎ వైసీపీ ఎంపీ. సో సకల పక్ష రాజకీయ పక్షాలు నిన్న అమరావతి రాజధానికి ఉండాలనే దాని మీద ఈ మహాపాదయాత్ర యొక్క ముగింపు సభకి సంఘీభావం ప్రకటించడం జరిగింది. మరి ఇవాళ రాయలసీమ వేదికగా రాయలసీమ మేధావుల సంఘం చేసిన సభకి ఏ రాజకీయ పక్షం సపోర్ట్ చేసింది? ఇక్కడ కంటికి కనపడతలేదా మనకి ఏది స్పాన్సర్డ్ ఏది నాన్ స్పాన్సర్డ్ అనేది? మనం కొంత సహేతుకంగా రాజకీయంగా రాజకీయంగా మాట్లాడితే తెలియని మాట్లాడుతూ మనకు విభేదాలతో సహేతుకంగా కూడా ఉండాలి అది వాదన జనాలకు వెళ్ళేటప్పుడు. నేను చిన్న ప్రశ్న వేస్తాను, తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం ఏంటో కానీ వీళ్ళకి రాజధాని అనేది వచ్చినప్పటికి 70 సంవత్సరాల నుంచి వీళ్ళు పడుతున్న ప్రసవ వేదన చాలా దరిద్రంగా ఉంది. మద్రాసు నుంచి విడిపోతూ కర్నూలుకి వచ్చాం. కర్నూలుకు రావడానికి ముందు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, శ్రీభాగ ఒప్పందం. ఒప్పందంలో ఎవరుకున్నారు, రాయలసీమ వాసులకి అగ్రతాంబూలం ఇవ్వాలంటే వాళ్ళు రాజధాని ఎక్కడ ఉండాలో ఫస్ట్ ఛాయిస్ వాళ్ళకి ఇవ్వాలన్నారు.